అందరికీ నమస్కారము. నా పేరు గరికపాటి భారతి. మాది దుర్దకుంట గ్రామము, పాలవాయి క్లస్టరు, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా. మా అనంతపురం డిపిఎం సార్ గారు ఏ ఫెకాలజీ సెంటర్లో 5 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో నేను శిక్షణ పొందినాను. దాంట్లో ప్రధానంగా డ్రై సోయింగ్ గురించి వివరించడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మా కళ్యాణదుర్గం పాలవాయి క్లస్టర్లో ఎన్ఎఫ్ఎఫ్ సార్ గారు ఫీల్డ్లో డ్రై సోయింగ్ ఆల్రెడీ వేసిండ్రి. అది చూసి నేను మళ్ళీ వచ్చి 4వ తారీఖున మా పొలంలో 50 సెంట్లలో డ్రై సోయింగ్ వేసినాను. నాకున్న పొలంలో ముందుగా 50 సెంట్లు డ్రై సోయింగ్ వేసుకున్నాను. ఆ వేసుకోవడానికి ముందుగా 4 సార్లు భూమిని బాగా కలియదున్నుకోవడం జరిగింది. దున్నుకున్న తర్వాత నాకున్న నాటి ఆవులతో 200 కేజీలు ఘనజీవామృతం తయారు చేసుకొని భూమిలో చల్లుకున్నాను. ఈ డ్రై సోయింగ్ కొరకు నేను 23 రకాల ఇత్తనాలు ఎంచుకోవడం జరిగింది. అందులో నవధాన్యాలు 9 రకాలతో పాటు ఆకుకూరల ఇత్తనాలను మరియు కాయగూరల ఇత్తనాలతో కలిపి వెల్వెట్ బీన్, జాక్ బీన్, కాఫీ ఇవన్నీ కలిపి వేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్కటి చొప్పున, ఇవి సద్దలు 100 గ్రాములు, జొన్నలు 150 గ్రాములు, నువ్వులు 200 గ్రాములు, ఆమిదము, కొర్రలు, కందులు, చిక్కుడు, గోరుచిక్కుడు, గోంగూర, వీటన్నిటినీ కలిపి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మరియు బంకమట్టితో వాటిని కలిపి చల్లుకోవడం జరిగింది. నవధాన్యాలు చల్లిన తర్వాత మల్చింగ్ కొరకు నాకున్న వేరుశనగ పొట్టు మరియు మా పంటలో దొరికిన వెత్త పదార్థాలతో కలిపి 3 ఇంచుల వరకు 50 సెంట్ల స్థలంలో 3 ఇంచుల వరకు మల్చింగ్ చేసుకున్నాను. చేసిన 20 రోజులకు తేలికపాటి వర్షాలు వచ్చాయి. వచ్చిన తర్వాత మొత్తం వేసిన విత్తనాలన్నీ మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చిన తర్వాత 20 రోజులకి నేను 5 లీటర్ల ద్రవజీవామృతంతో 100 లీటర్ల నీళ్లు కలిపి మొక్క బాగా తడిసే విధంగా పిచికారీ చేసినాను. ఇలా నెలలో 2 సార్లు నేను ద్రవజీవామృతం పిచికారీ చేయడం జరిగింది. మా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండడం వల్ల ఇలా ఘనజీవామృతం వేసి మల్చింగ్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత ద్రవజీవామృతం పిచికారీ చేసుకుంటున్నాం కాబట్టి ఆ మల్చింగ్కి ద్రవజీవామృతం వల్ల మల్చింగ్ చేసినందుకు భూమిలో తేమ శాతం బయటికి పోకోకుండా తేమ అనేది అక్కడే ఉండి మా మొక్కకి ఇప్పటి వరకు వర్షం లేకపోయినా కూడా మొక్క ఎదగడానికి ఆస్కారమైంది. వర్షం రాకపోయినా కూడా ఈ ద్రవజీవామృతం మేము పిచికారీ చేసుకోవడం వల్ల వర్షం వచ్చినంతగా ఈ ద్రవజీవామృతం వల్ల మొక్కకు మాకు బాగా పచ్చదనాన్ని ఇచ్చింది, ఎండిపోకుండా కాపాడింది. ఈ 23 రకాల ఇత్తనాలు డ్రై షోయింగ్లో వేయడం వల్ల ఆ వచ్చిన మొక్కల్లో ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క పూ రావడం వల్ల ఇక్కడ సీతాకోకచిలుకలు, తేనెటీగలు, గువ్వలు ఎక్కువగా ఉన్నాయి. పక్షులు కూడా ఇక్కడ నివాస స్థావరాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఈ డ్రై సోయింగ్ వేసి ఇప్పటికి 90 రోజులైంది. ఇందులో ముందుగా మాకైతే ఆకుకూరలు వచ్చినాయి, మెంతికూర, గోంగూర, అవి మాత్రం ఇంటికే సరిపోయినాయి. ఆ తర్వాత పెసలు, అలసందలు వచ్చి 2 కలిపి 20 కేజీల దాకా వచ్చినాయి. ఆ తర్వాత ఆమిదం 30 కేజీలు వచ్చింది, నువ్వులు 10 కేజీలు వచ్చాయి. ఇంకా ఉంది పంట, ఇది కూడా మాకు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ డ్రై సోయింగ్లో నేను 5 లేయర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో మొదటగా ఈ మామిడి మొక్కలు నాటుకోవడం జరిగింది. మొదటగా ఈ డ్రై సోయింగ్ గురించి వినడం వల్ల, మళ్ళీ విన్న తర్వాత చూడడం వల్ల కూడా నాకేం నమ్మకం అనేది కుదరలేదు. కాకపోతే చూద్దాము, అందరూ చేస్తున్నారు, నేను చేద్దాము అనే నమ్మకంతో 50 సెంట్లలో మా పొలంలో వేశాను. వేసిన తర్వాత తెలిసింది వర్షం లేకపోయినా కూడా ఈ డ్రై సోయింగ్ వల్ల పంటలు తీసుకోవచ్చు, వర్షం రాకపోయినా కూడా పంట బాగా చేతికి అందుతుందని నమ్మకం కుదిరింది నాకు. నా పేరు సూర్యనారాయణ భారతీది. నాది పక్క పక్కనే పొలము. నాది వర్షం లేనందువల్ల బీడుగానే పెట్టుకున్నాను భూమి. ఇంతవరకు భారతి డ్రై సోయింగ్ వేయడం వల్ల వర్షం లేకపోయినా కూడా పచ్చదనము ప్లస్ అంత పంట కూడా వస్తూ ఉంది. ఈ పంటను చూసిన తర్వాత నేను కూడా డ్రై సోయింగ్ వేద్దామని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.